हाय फ्रेंड्स, वेलकम टू नानी फूड्स। ई रोज मनम ब्रेकफास्ट कोसम रेंडु सिंपल इंका टेस्टी चटनीस एला तैयार चेयालो चूद्दाम। मुंदुगा मनम तैयार चेसुकोबोये चटनी कोत्तिमीर टमाटा, इदि एला तैयार चेयालो चूद्दाम। स्टव मीद कलाई पेट्टुकोनि रेंडु स्पून्ल आयिल वेसि अदि वेडैन तर्वात జీలకర్ర అల్లం పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి। ధనియాలు వేసుకొని అంతటిని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి। ఒక కప్పు టమాటోస్, ఒక కప్పు కొత్తిమీర వేసుకొని అంతటిని బాగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో టేస్ట్ తగినంత salt వేసుకొని అంతటిని కలిపి फाइव मिनट्स वरकु मूत पेट्टि मग्गिंचुकोवालि। ऐदु निमिषाल तर्वात मूत तीसुकोनि अंतटिनि बागा कलिपि इदिगोंडि इला अंता मग्गिपोयिंदि। इप्पुडु दीन्नि चल्लारिन तर्वात मनं मिक्सी चेसुकोवडमे। ఇదిగోండి చల్లారిపోయింది। ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా మిక్సీలో వేసుకొని మనం మిక్సీ చేసుకోవాలి। ఇదిగోండి మిక్సీ చేసుకున్న తర్వాత మన కొత్తిమీర టమాటా చట్నీ రెడీ అండి। ఇదిగోండి మన రెండో రెసిపీ ఉల్లి చట్నీ, ఇది చాలా టేస్టీగా ఉంటది। ఎలా తయారు చేయాలో చూద్దాం। స్టవ్ మీద పాన్ పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। అది వేడైన తర్వాత జీలకర్ర అల్లం పచ్చిమిర్చి నాలుగు ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేయాలి। ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లో టేస్ట్ తగినంత salt వేసుకొని 1 నిమిషం వరకు బాగా కలపాలి। ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషం మగ్గించాలి। ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని అంతటిని బాగా కలిపి చల్లార్చుకోవాలి। ఇదిగోండి చల్లారిపోయింది। ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి। మిక్సీ చేసుకున్న తర్వాత మన రుచికరమైన ఉల్లి చట్నీ రెడీ అండి। ఇదిగోండి మన రెండు రుచికరమైన చట్నీలు రెడీ అయినట్లే। ఈ రెసిపీని మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి। ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి।